చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆ అమ్మాయి నాతో వారం రోజుల నుంచి మాట్లాడలేదు లేదా ఒక అమ్మాయి వచ్చి గురువుగారు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను ఆ అబ్బాయితో నాకు ఇటికి చీటికి మాటికి మధ్య గొడవలు అవుతున్నాయి మా ఇద్దరి మధ్య సమస్య నుంచి బయటపడేదానికి ఒక చక్కని మార్గం తెలియజేయండి అని అంటే మీకు వితిన్ హవర్స్లో మీ భర్త లేదా మీరు ఇష్టపడిన వ్యక్తి ద్వారా లేదా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి వెంటనే ఒక కాల్ రూపంలో మీరు వినాలి అని అంటే మీరు ఫాలో అవ్వాల్సిన కోడు రెడ్ కలర్ పెన్నుతో ఫైవ్ ఫోర్ వన్ ఐదు నాలుగు ఒకటి ఈ యొక్క సంఖ్యను మణిబంధన ప్రదేశంలో కనుక రాసుకున్నట్లయితే ఆ పర్సన్ని మనసులో రిమెంబర్ చేసుకోండి వితిన్ అవర్స్లో ఆ పర్సన్ అబ్బాయి కావచ్చు అమ్మాయి దగ్గర నుంచి కావచ్చు మీరు ఎదురు చూస్తున్న కాల్ అనేది రావడం జరుగుతుంది అది ఎప్పటి నుంచి మాట్లాడకపోయినా ఏదో ఒక కారణం చేత మాట్లాడే అవకాశం అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని లగ్జురియస్గా బతకాలని కోరికలు ఉంటాయి ఆ కోరిక ప్రతి ఒక్కటి కొందరి జీవితంలో మాత్రమే నెరవేరుతూ ఉంటుంది కొందరి జీవితాల్లో ఏదో ఒక కారణం చేత ఫెయిల్ అవుతూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ కూడా అటువంటి లగ్జరీయస్ జీవితాన్ని పొందాలి అని అంటే మనకు ఈ యొక్క అరచేతిలో ఈ భాగాన్ని శుక్రస్థానం అని అంటారు ఈ బొటను వేలు కింద భాగాన్ని శుక్రస్థానం అంటారు ఆ శుక్రస్థానంలో శుక్రగ్రహానికి సింబల్ అయిన ఈ యొక్క ఆకారాన్ని మీరు రెడ్ కలర్ పెన్నుతో గనక రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అటువంటి లగ్జరియస్ లైఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది అలా ఈ సింబల్ని ఏర్పాటు చేసుకుని మీ భవిష్యత్తులో ఏదైతే సాధించాలనుకుంటున్నారో అవన్నీ వన్స్ రిమెంబర్ చేసుకోవడమే ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో దన కనుక వస్తువాహనాలతో తొలుతూగేలా అనుగ్రహింపబడతారు ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థికంగా ఎదగాలని చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల కళలు కంటూ ఉంటారు లగ్జరీ లైఫ్ని పొందాలనుకుంటారు కార్లు పెద్ద పెద్ద బంగ్లాలు గొప్ప ఇంట్లో జీవించాలనుకుంటారు అటువంటి వారికి వాళ్ళు వాళ్ళు పుట్టిన సమయం నుంచి ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ గొప్ప జీవితాన్ని పొందడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఒక కోడ్ని కనుక మీరు కనుక ఫాలో అయినట్లయితే మీ యొక్క డ్రీమ్ని నెరవేర్చుకున్న వాళ్ళు అవుతారు అందుకు మీరు చేయవలసిందల్లా మనకు ఈ యొక్క బటన్ వేల కింది కింది భాగాన్ని ఆనుకొని కింది భాగాన్ని శుక్రస్థానం అని అంటారు ఈ శుక్రస్థానంలో మనం ఎవరి అయినా శుక్రుడు కనుక జాతకంలో బాగుంటే పీక్స్లో ఉంటారు గొప్ప జీవితంలో స్థిరపడతారు ఆర్థికంగా ధన కనక వస్తువాహనాలకు ఏ లోటు లేని జీవితాన్ని పొందుతారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క శుక్రస్థానంలో మీరు చేయవలసిందల్లా ఈ శుక్రగ్రహానికి సంబంధించిన ఆకారాన్ని ఇలా రాసుకోవడమే రెడ్ కలర్ పెండ్తో గనక ఎవరైతే ఇలా గీసుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకుంటారో వారి జీవితంలో శుక్రుడు సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు తద్వారా కోరుకున్న వాహనం కానీ కోరుకున్న ఇల్లు కానీ లగ్జరీస్ లైఫ్ని పొందడానికి అనేక రకాల అవకాశాలు వస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా ఈ విషయాన్ని తెలుసుకున్న దాన్ని ఆచరించండి లగ్జరీస్ లైఫ్ని పొందండి